హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మనం చేసే ఆధ్యాత్మిక క్రతువుల్లో కావచ్చు, పూజా కార్యక్రమాల్లో కావచ్చు, ఇలా ఎన్నో ధర్మ సందేహాలు. ఇవాల్టి రోజున వాస్తుకున్నటువంటి ధర్మ సందేహాలకు చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు 15 శాస్త్రాలకు పైగా ప్రావీణ్యం పొంది యుఎన్ఓ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మా ముందుగా ధర్మ సందేహాలతో పాటు వాస్తుకు ఉన్నటువంటి సందేహాలకు కూడా చాలా మందికి తలెత్తుతూ ఉంటాయి. వీధి చూల అని ఇట్లా ఎన్నో దోషాలని చెప్తూ ఉంటారు వాస్తుకు సంబంధించి. అసలు ముఖ్యంగా ఒక ఇంటికి వాస్తుకు సంబంధించిన దోషం ఉంది అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారమ్మా? హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అండి. నివాస గృహానికి అధిష్టానమైన శక్తి వాస్తు. ఇటుకలు, సిమెంటు, ఇసుక విడివిడిగా ఉంటే దేనికి శక్తి ఉండదు. ఆ మూడు కలిపి కట్టేదే కదా ఇల్లు. అది ఆ మూడు కలిపి ఇల్లుగానో గోడగానో ఒక రూముగానో మారగానే దానికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి మన అవునన్నా కాదన్నా మానవ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అలా ప్రభావం చూపించేటటువంటి దాన్ని మనం వాస్తు శక్తి అంటాం. అదే మన నివాస గృహాలకైతే నివాస గృహ వాస్తు, అదే భగవంతుడికి సంబంధించిన దేవాలయాలు కట్టినప్పుడు కూడా ధ్వజస్తంభం ఎక్కడుండాలి, మూలమూర్తి ఎక్కడుండాలి, తర్వాత క్షేత్రపాలక సన్నిధి ఎక్కడ ఉండాలి, ఇవన్నీ తెలియచెప్పేది అది కూడా దేవుడికి సంబంధించిన వాస్తు అన్నమాట. దాన్ని ఆగమ శాస్త్రం అంటాం. అదే వాస్తు శాస్త్రం మనకిలాగో భగవంతుడికి సంబంధించిన ఆగమ శాస్త్రం. ఆ ఆగమ శాస్త్రానికి ఆ భగవంతుడికే లిమిటేషన్స్ ఉన్నప్పుడు మనమే మాత్రం. ఇప్పుడు మీరు అడిగినట్టు మనం ఒక ఇంట్లో చేరుతాము, సుఖ శుభాలతో జీవించాలన్న ఉద్దేశంతో ఎవరమైనా ఎంత శ్రమైనా పడి రెంట్ హౌస్ కావచ్చు, మామూలు ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వెళ్తాం. వెళ్ళిన తర్వాత అందులో మనకి రావలసినవి శుభ ఫలితాలు, ప్రశాంత జీవనం, తర్వాత కలిమిలేములన్నీ అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు వీధి పోటు అని ఎలా తెలుస్తుంది మనకి అని చాలా సింపుల్ మనం తెలుసుకోవాల్సినది. చాలా సింపుల్ టిప్ అమ్మా ఇది మాత్రం. చాలా మంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు అన్నట్టు నిత్యము తీర్చుకోవాలనుకునే సందేహాల్లో ఇది ఒకటి. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది అందరినీ ప్రతిసారి పిలవలేరు కదా ఎవరును. వీధి పోటు అంటే ఏమీ లేదు తల్లి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉన్న సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం ఇలా ఓపెన్ చేయగానే ఎదురుగా వీధి ఉండకూడదు. అంటే అడ్డంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏదో ఒక వీధి అడ్డంగా లేకుండా వరుసగా ఇళ్ళు ఉండవు కదా, అలా కాదు. ఇలా సింహద్వారం ఓపెన్ చేయగానే వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా వీధి ఉండకూడదు. అలా వీధి ఉంటే అది వీధి పోట్ అవుతుంది. ఎందుకంటే ఆ డైరెక్ట్ ఓపెన్ వీధి వీళ్ళ ఇంటితో ఎండ్ అవుతుంది కదా, అంతే కదా. అంతే. అలా ఇంటితోని ఎండ్ అయిపోయి ఆ వీధిలో నుంచి వచ్చే వాహనాలు ఇంట్లోకి రావు కదా, అంటే ఇక డెడ్ ఎండ్, వీళ్ళ ఇల్లు ఆఖరు. ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే వీధి, దాన్ని వీధి పోటు అంటారు. ఆ వీధి పోటు అనేటటువంటి సమస్య కలిసి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఉచ్చ స్థానాలు కలిసి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఉండకూడని స్థానాల్లో ఉంటే మాత్రం ఆ వ్యక్తులకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగజేస్తుందమ్మా. మా మరి మనం ఈ ఇంటి గృహానికి సంబంధించిన మెయిన్ ఈ డోర్ అయితే ఎక్కడ ఉంటుందో అది ఓపెన్ చేయగానే వీధి అనేది ఉండకూడదు అని చెప్పారు. ఒకవేళ తూర్పు వైపుకి మెయిన్ డోర్ ఉందనుకోండి, పడవర వైపుకి ఈ వీధి అనేది వచ్చినట్లయితే దాన్ని కూడా వీధి పోట అని అంటారా? అంటే ఆ కార్నర్ హౌసెస్ కి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక లైన్ కి కార్నర్ హౌస్ ఉందనుకోమా, దానికి ఎల్ షేప్ లో వీధులు వస్తాయి, అంతే కదా. ఎల్ షేప్ లో వీధులు వచ్చినప్పుడు ఆ ఎల్ షేప్ లో ఉన్న దానికి సింహద్వారానికి ఎదురుగా వీధి వస్తే అది ఎలాగో వీధి పోటే. కానీ ఈ కార్నర్ హౌస్ కి మీరు చెప్పినట్టుగా తూర్పు ద్వారం ఉంటే పడమర సైడ్ కి వచ్చింది అనుకోండి, అంటే కరెక్ట్ గా ఆపోజిట్ లోనే, అది కూడా వీధి పోటే. అది ఎందుకంటే అది వెనక నుంచి వస్తుంది అనమాట. అలాంటి దాన్ని ఏంటంటే వెన్నుపోటు దోషం అంటారు. అంటే తూర్పు గృహాలకు మాత్రమే మీరు అడిగింది. తూర్పు గృహానికి ఎదురుగా వీధి పోటు ఉంటే ఒక రకం, అదే గనక బ్యాక్ డోర్ కి ఎదురుగా ఉంటే అది కూడా వీధి పోటేనా అని అడుగుతున్నారు మీరు. అవును, బ్రహ్మాండమైన వీధి పోటు.
అది పడమర వీధి పోట అన్నమాట అంటే ఆ ఇంటికి వెనక కదా తూర్పు గృహాలకు వెనక వస్తుంది కాబట్టి దాన్ని వెనుపోట అంటారు ఆ వెనుపోట అనేది ఇంకా ప్రమాదకరమైన దోషాల్లో ఒకటి ఒక్కొక్క దిక్కుకి వీధిపోటు ఉంటే ఒక్కొక్క లాంటి ఫలితం ఉంటుందమ్మ వాస్తు శాస్త్రంలో దానికి కూడా వీధిపోటనే అంటారు మా అయితే ఇంట్లో ఈశాన్యం దిక్కులో ఏమి ఉంచాలంటారు ఏమి ఉంచితే మంచిదంటారు ఇంట్లో ఈశాన్యం దిక్కులో సాధారణంగా ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకైతే ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ లో ఎంట్రన్స్ ఉంటే ఆటోమేటిక్ గా నార్త్ లో కూడా ఒక ఎంట్రన్స్ పెట్టుకుంటారు కాబట్టి అక్కడ కార్నర్ వస్తుంది సాధారణంగా కార్నర్ వచ్చిన ఇళ్ళల్లో అయితే పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు మనం ఏం పెట్టుకోవాలన్న ఇది ఉండదు ఎందుకంటే పెట్టుకున్న చోటు అక్కడ ఉండదు కాబట్టి ఒకవేళ చోటు ఉన్నా అక్కడ ఖాళీగా వదిలేయడమే మంచిది ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి మిగతా ఏ ఫేసింగ్ వాళ్ళైనా ఈస్ట్ వరకు వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ లేకపోతే ఈస్ట్ కార్నర్ ఈశాన్యం ఇలాంటి ఈస్ట్ ఈశాన్యం కార్నర్ లో ఉత్తర ఈశాన్యం గాని తూర్పు ఈశాన్యం గాని ఈశాన్యం కార్నర్ లో సాధ్యమైనంత వరకు ఏమీ పెట్టకుండా అది ఖాళీగా శుభ్రంగా శుభ్రంగా విడిచిపెట్టాలి ఆ మళ్ళీ అక్కడ ఏ ఖాళీగా ఉంచమన్నారు కదా అని ఏ డస్ట్బిన్ లేకపోతే మాసిన బట్టలు వేసుకునేటటువంటి బొట్టో లేకపోతే ఉదయం అంతా రాత్రంతా కూడా రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి గుమ్మం పక్కనే ఉంది కదా తీసుకెళ్ళి బయటపడేయచ్చిన గార్బేజో అలా పెట్టుకోకూడదు అవి లేకుండా ఖాళీగా ఉంచటము శుభ్రంగా ఉంచటము వీలైతే ఆ కార్నర్లోని గోడలకి ఎల్ షేప్ లో గోడ వస్తుంది కదమ్మా ఆ గోడలకి శివుడు ఫ్యామిలీతో ఉన్నటువంటిది సింగిల్ వద్దు ఫ్యామిలీతో ఉన్నటువంటి శివుడు పూర్తిగా ఉంటాయి కదమ్మా ఈ పార్వతి కుమారస్వామి గణపతి వాళ్ళ తలక వాహనాలతో సమేతంగా ఉంటుంది కదా అలాంటి ఫోటో ఒకటి ఆ కార్నర్ లో ఇటు గాని ఉత్తర గోడకైనా తూర్పు గోడకైనా ఒకటి తగిలించి ఉంచటం వల్ల అది ఈశ్వర స్థానం ఆ ఈశాన్యం అనేది దానికి వాస్తు బలం విపరీతంగా చేరి మనకి వచ్చే నెగటివ్ ఫలితాలు తగ్గుతాయి అది ఖాళీగా ఉంచటం అనేది చెప్పదగిన సూచన అక్కడ చెప్పులు పెట్టడం గాని బయట కూడా బయట ఓపెన్ అయినా ఆ మూల చెప్పులు విడిచిపెట్టి ఇంట్లోకి రావడం గాని అలాంటి అలవాట్లు ఏం పెట్టుకోకుండా బయట ఇంట్లోని ఇన్నర్ అవుటర్ కూడా కొంచెం క్లీన్ గా ఉంచుకోవడం ఖాళీగా ఉంచుకోవడం అలా చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి కనీసం నెగటివ్ ఉండదు అదమ్మా అసలు వీధిపోట అనేది ఏ వైపు ఉంటే శుభమంటారు ఏ వైపు ఉండటం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందంటారు అసలు వీధిపోటు నుంచి ఒక పరిహార మార్గంగా చెప్పుకోవాలంటే ఏం చెప్పొచ్చుంటారు ఏ పరిహారం చేసుకుంటే మంచిదంటారు దీనికి అందరూ పరిహారం చేసుకోలేరు ముందుగా ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారం అయితే వీధిపోటు రాకుండా మనం ప్లానింగ్ వేసుకోవచ్చు అలా కాకుండా కట్టేసిన తర్వాత ఇళ్ళు కట్టేసుకుని స్థిరపడిపోయిన తర్వాత అక్కడ అనుకోకుండా రోడ్లు శాంక్షన్ అయ్యి ఒక్కోసారి వీధిపోట్లు తగులుతూ ఉంటాయి అలా తగులుతా ఉండే పరిస్థితిలో తగిలేటప్పుడు ఏ వైపుకి ఉండొచ్చు ఏ వైపుకి ఉండకూడదు అని అంటే ఉచ్చ స్థానాలకి వీధిపోట్లు మంచివే ఉచ్చ స్థానాలు అంటే ఏమీ లేదు తూర్పు అంటే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తర దిశ తర్వాత పశ్చిమ వాయువ్యము ఇవి మాత్రం ఉచ్చ స్థానాలు వీటిల్లో వీధి పోట్లు అనేవి వస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అంటే తూర్పు ఈశాన్యం గాని తూర్పు ఈడ్లకు గాని వీధి పోటు వస్తే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి అలాగే ఉత్తర ఈశాన్యం వీధి పోటు ఒకవేళ వస్తే గనక వాళ్ళకి వద్దంటే డబ్బు వస్తుంది బాగుంటుంది అలాగే పూర్తిగా ఉత్తరానికి వీధిపోటు ఉన్నది కూడా బాగా కలిసి వస్తుంది వాయువ్య మూల ఎప్పుడైనా ఉత్తర వాయువ్యానికి కాకుండా పశ్చిమ వాయువ్యానికి పడమర వైపుకి ఉండి ఆ పడమర వాయువ్యం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పశ్చిమ వాయువ్యం అనేది చాలా అద్భుతమైన ఉచ్చస్థానం దానికి వీధిపోటు ఉన్నా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వాళ్ళకి ఏంటంటే మంచి పలుకుబడి రావటం ఉన్నతాధికారులతో వాళ్ళకి జరిగే పనులన్నీ బాగా జరగటం ఒక్కోసారి వీలైతే గనక వాళ్ళకి మంచి మంచి రాజకీయ పదవులు రావటం ఇలాంటివి ఉంటాయి కనుక ఉచ్చ స్థానాల్లో వీధిపోట్లు ఉండడం వల్ల వాళ్ళకి సుఖజీవనము ప్లస్ ధనలాభము
మంచి పేరు ప్రతిష్టలు కీర్తి కలుగుతాయి. నీచ స్థానాల్లో వీధిపోట్లు ఉండడం వల్ల దానికి ప్రత్యేకమైన ఫలితాలు వాళ్ళు పొందుతారమ్మా. అమ్మా, అలాగే ఇంట్లో అద్దం అనేది ఏ దిక్కులో ఉంటే మంచిది అంటారు? అద్దం ఇంట్లో అద్దం చాలామంది తెలియక దక్షిణ గోడలకి తర్వాత పడమర గోడలకి బరువు ఉండాలి కదా అని పెడుతూ ఉంటారు. అద్దం జనరల్గా బరువు ఉంటుంది కదా, బరువులు పెడితే మంచిది కాదు కదా అని ఆ రెండు గోడలకి పెట్టుకుంటూ ఉంటారు, ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది. అద్దం వల్ల ఎంత చక్కటి ఫలితాలు ఉంటాయో అంత భయానక ఫలితాలు కూడా ఉంటాయి. ఈ ఇళ్లల్లో చిన్న చిన్న అద్దాలంటే మరీ ఇలాగ హ్యాండ్ సైజులో ఉన్న అద్దాలు ఎక్కడైనా పెట్టుకుంటే దాన్ని ఇమీడియట్గా తీసేసి ఖాళీ చేసేసుకునే పరిస్థితులు ఏమీ అవసరం లేదు. కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ తర్వాత మనం హాఫ్ వరకు కనిపించేటటువంటి బస్ట్ సైజ్ వరకు కనిపించే పెద్ద సైజు అద్దాలు, పోర్ట్రేట్ సైజు అద్దాలు, తర్వాత నిలువుట అద్దాలు, ఇలాగ కాస్త పెద్ద సైజు అద్దాలు మనం రెగ్యులర్గా మొహం చూసుకునేవి, అవి ఇంటికి ఉత్తరపు గోడకి కానీ తూర్పు గోడకి కానీ, అయితే ఈశాన్యమైనా పర్వాలేదు, కొంచెం ఉత్తర ఈశాన్యమైనా పర్వాలేదు, లేదా సెంటర్ ఆఫ్ ది వాల్ అన్నమాట, అంటే ఎగ్జాక్ట్ తూర్పు లేదా ఎగ్జాక్ట్ ఉత్తర కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ధనం నిలబడటం, కీర్తి కలగటం, మన మొహం అందులో చూసుకుంటాం కాబట్టి చాలా మంచి కలుగుతుంది. తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పెట్టుకోవడం కొంచెం కార్నర్స్ అయినా పర్లేదు. అంతేగాని బరువు పెడుతున్నాం కదా అని అపోహతో దక్షిణ గోడకు పెట్టినా నెగటివ్ ఫలితాలే వస్తాయి, పడమర గోడకు పెట్టినా నెగటివ్ ఫలితాలే వస్తాయి, ఉత్తర వాయువ్యానికి పెట్టినా నెగటివ్ ఫలితాలే వస్తాయి. ఇంకెక్కడా కాకుండా ఈ రెండు చోట్ల పెట్టుకోవడం మంచిది. బెడ్రూమ్స్లో కూడా ఈ గోడలకే పెట్టుకోవడం మంచిది. బెడ్రూమ్స్లో కూడా ఉంటాయి కదా అద్దాలు. అవును, అది మా. అలాగే బీరువాలు ఏ దిక్కుల్లో ఉంటే మంచిదంటారు, ఏ దిక్కుల్లో ఉంచకూడదంటారు? బీరువాలు డబ్బులు పెట్టుకునే బీరువాలు అయితే, డబ్బులు తర్వాత వాల్యుబుల్స్, మనం డాక్యుమెంట్స్ ఏవో ఉంటాయి కదా ఇంట్లో ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అలాంటివి ఇనప్ పెట్టే ఇటువంటివి ఏవైనా ఉంటే గనక వాటిని పడమర గోడకి, యాక్యురేట్ పడమర, పడమర గోడకి పెట్టి అవి తలుపులు మనం ఓపెన్ చేస్తే వాటి సేఫ్ తూర్పు చూడాలి, మన ముఖం పడమర చూడాలి, అదొక్కటే సేఫెస్ట్ దిశ బీరువాలకి. ఇంకా బట్టల బీరువాలు తర్వాత ఇటువంటివన్నీ కూడా మనం స్టాక్ పెట్టుకుంటాం కదా, అన్నింటిలో డబ్బులు పెట్టుకోం కదా, స్టాక్ పెట్టుకునే బీరువాలు, బట్టలు పెట్టుకునే బీరువాలు, ఎప్పుడు ఏవో సామాన్ పెట్టుకునే బీరువాలు, ఇటువంటివన్నీ కూడా వీలున్నంత వరకు దక్షిణ గోడలకి పడమర గోడలకి చేరవేసి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. డబ్బు పెట్టుకునే బీరువా మాత్రం పడమర గోడకు పెట్టుకుని అది డోర్ తీయగానే దాని సేఫ్ తూర్పును చూడాలి, మనం పడమరను చూడాలి. అట్లా పెట్టుకుంటేనే డబ్బులు నిలుస్తాయి. చాలా మంది పొరపాటుగా ఏం చేస్తుంటారంటే, ఉత్తరం కుబేర స్థానం కదా కాబట్టి మనం దగ్గర డబ్బులు ఉన్నవి కాస్త వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే ఉత్తర దిశగా పెట్టుకుంటే మంచిది అని ఉత్తర గోడకి బీరువాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే డబ్బు బీరువాలు, ఉత్తర గోడకి డబ్బు బీరువాలు గనక పెట్టుకున్నట్లయితే వాళ్ళ నగలు ఎప్పుడు తాకట్లోనే ఉంటాయి, ఒక్క రూపాయి కూడా నిలవదు. అంచేత దయచేసి ఎవ్వరూ కూడా ఉత్తరం వైపు వాళ్ళకి ఉన్నదేదో మంచో చెడు అది ఉత్తరం వైపుకు పెట్టుకోకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పడమర గోడకు పెట్టుకుని తూర్పు చూసేటట్టుగా పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉత్తరంలో పెట్టుకోకూడదు, అలాగే ఆపోజిట్లో దక్షిణంలో పెట్టుకుని ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా కూడా పెట్టుకోకూడదు. మనం ఏదైనా రేపు పొద్దుట అందులో మళ్ళీ మనం డబ్బు పెట్టాలి అనుకుంటే మన టైం బాగోక ఇవాళ ఖాళీ అవ్వచ్చు, రేపు మళ్ళీ నిండాలి కదా డబ్బు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు పడమర గోడకు పెట్టుకుని సేఫ్ తూర్పుకు చూసేటట్టుగా పెట్టుకోవాలి, అదే సేఫెస్ట్ అమ్మా. మరి ధనం ఉంచేటువంటి బీరువాలలో ఏ ఏ వస్తువులు ఉంచితే మంచిదంటారు, ఏ ఏ వస్తువులు అనేవి ఉంచకూడదంటారు? ఇది ఇంకా అద్భుతమైన ప్రశ్న, ఎందుకంటే చాలా మంది తెలియక చేసే తప్పులన్నీ అందులోనే ఉంటాయి. ధనం వాల్యుబుల్స్ ఉంచుకునే బీరువాల్లో
వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ దిశలో తూర్పు దిశలో తూర్పు పడమర దిశలో పెట్టుకుని తూర్పుకు సేఫ్ చూసేటట్టుగా పెట్టుకునే బీరువాలు అలాగే ఏవైనా కాస్త వాల్యుబుల్స్ పెట్టుకునే దాంట్లో ఉంచకూడని వస్తువులు ఏంటంటేనమ్మా గిల్ట్ నగలు అంటే 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ అని మనం వేలు వేలకు వేలు పెట్టుకుంటూ ఉంటాం ఆ కొన్నవి అందులో గోల్డ్ ఉంది కదా అని పెట్టుకుంటూ ఉంటాం అది పెట్టకూడదమ్మా పెట్టకూడదు తర్వాత ఇంకా పెట్టకూడని వస్తువులు ఏంటంటే మనం ఏదైనా విదేశాలు వెళ్ళినప్పుడు మన వాళ్ళు విదేశాలు పోయినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనకి ఖరీదైన వాచీలు తెస్తూ ఉంటారు అది మన ఇండియన్ కరెన్సీలో 100 రూపాయల వాచీ అనుకుందాం మాటకి అయితే మనకు ప్రియమైన వారు ఇచ్చిన వాచీ అనుకుందాం 100 రూపాయలైనా వాచీలు పెట్టకూడదు అంటే ఇనప వస్తువులు గాని తోలు వస్తువులు గాని అంటే చర్మపు తోలు వస్తువులు గాని లెదర్ లెదర్ బ్యాగులు లెదర్ పర్సులు లెదర్ వాచీ స్ట్రాపులు ఉన్నటువంటి వాచీలు తర్వాత ఇనప వాచీలు ఇనప వస్తువులు ఇటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోని పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తారు అంటే 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ నీరు పోసినవే కదా అని చెప్పి అవి దాచుకుంటారు పాపం తెలియక దాచుకుంటారు కానీ ఆ పూత తీసేస్తే పై మెరుగు పూత పూత బంగారపువి అవి తీసేస్తే అడుగునంతా మెటలే కదా అవి పెట్టకూడదు మనం డబ్బులు నిలవాలి అని అనుకున్నప్పుడు అందులో వాల్యుబుల్ పేపర్స్ మనకి భగవంతుడు మనకి ప్రాప్తి కొద్ది ఇచ్చిన డబ్బు మనకున్న నగలు పెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితిలోని ఈ వస్తువులు అయితే పెట్టకూడదు ఇంకొక ముఖ్య సూచన మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను మళ్ళీ మర్చిపోతాను బంగారము వెండి కలిపి పెడుతుంటారు చాలా మంది అంటే జ్యువెల్ బాక్సుల్లో అడుగున వెండి పట్టీలు మట్టెలు అవన్నీ పెట్టేసుకుంటారు పైన బంగారు గాజులు లేకపోతే ఏముంటే అవి స్పేర్ ఏముంటే అవి దాచుకుంటూ ఉంటారు అది తీసుకెళ్ళి ఇక్కడ పెడుతూ ఉంటారు దాచుకునే చోట దయచేసి ఎవ్వరూ కూడా అలా చేయకండి మా వీక్షకులు ఎవరు కూడా ఎందుకు అంటే బంగారము వెండి రెండు ఒకే దగ్గర దాచుకోవడం వల్ల అంటే ఒకే బాక్స్ లో దాచుకోవడం వల్ల త్వరలో అవి ఖాళీ అయిపోతాయి అది చాలా శక్తివంతమైనటువంటి లోహాలమ్మ రెండు సూర్య చంద్రులే ఒకళ్ళు భూమికి అటువైపు ఉంటే ఒకళ్ళు ఇటువైపు ఉంటారు అంతేనా అంతేనా భూమికి ఒకళ్ళు అటు ఉంటే ఒకళ్ళు ఆ పోలుకుంటే ఒకళ్ళు ఈ పోలుకుంటారు తూర్పు ఒకళ్ళు పడమర ఒకళ్ళు ఉంటారు అలాంటిది ఆ ఇద్దరిని ఒక దగ్గర తెచ్చామనుకో ఏమవుతుంది ప్రళయం అంతే కదా అక్కడ లైఫ్ ఉండదు ఇంకా అలాంటిది బంగారం సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ అయితే వెండి చంద్రుడికి సంబంధించిన ఎలిమెంట్ ఈ రెండు ఒకే దగ్గర పెట్టడం వల్ల డిజాస్టర్ ఇంకా ఇంట్లో ఆ రెండు ఉండవు ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటాయి కాబట్టి వీళ్ళ తలకు తలరాతల్ని మార్చే శక్తి ఆ పెట్టుకుంది కనుక ఎట్టి పరిస్థితులను మన వీక్షకులు ఎవ్వరూ కూడా బంగారు వెండి నగలు మన ఎపిసోడ్ చూసిన దగ్గర నుంచి సెపరేట్ సెపరేట్గా పెట్టుకుంటారు నా సిద్ధం మా అలాగే ఇంటి వాస్తు ప్రకారము సింగిల్ డోర్ అనేది ఉండాలా లేకపోతే డబల్ డోర్ ఉంటే మంచిదంటారా ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు సామాజిక జీవన విధానానికి పెద్ద సవాలు ఎందుకంటే ఒక్క డోర్ ఉండడం అనేది ఎప్పుడూ కూడా ప్రిఫరబుల్ కాదమ్మా ఎంట్రన్స్ ఎలాగైతే వెళ్ళామో తిరిగి బయటికి రావాలి కదా లేకపోతే కొన్ని మహానగరాలలాగా వెళ్ళడం ఇలాగే మళ్ళీ అందులోంచి రావడం ఇలాగే ఉంటుంది అలా ఉండకూడదు ఎప్పుడు కూడా ఎయిర్ నివాస గృహాల్లో ఇలాగ తలుపులు సింహద్వారం తీస్తే వచ్చే గాలి రౌండ్ తిరిగి వెళ్ళిపోవాలి మళ్ళీ అంటే పెరటి గుమ్మం ఉండాలి ఈ రోజున అపార్ట్మెంట్ కల్చర్లో పెరటి గుమ్మం అంటే కిచెన్ డోర్ అంతే కదా అట్లీస్ట్ కిచెన్ డోర్ అయినా ఉండాలి ఉంటే మనం అది ఓపెన్ చేసినప్పుడు వీధి గుమ్మం ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి వచ్చిన గాలి ఇంట్లో సర్క్యులేట్ అయ్యి మళ్ళీ అలా బయటకు వెళ్ళిపోతుంది కిటికీలు ఉన్నాయి కదా అని క్వశ్చన్ వస్తుంది కిటికీలు కాదు ద్వారం ఉండాలి ఎందుకంటే పాజిటివ్ శక్తులు దైవిక శక్తులన్నీ సింహద్వారం నుంచి ఎంటర్ అవుతాయి ఇంట్లో ఉండడానికి ఇంట్లో ఉండే నెగటివ్ శక్తులన్నీ పెరటి ద్వారం గుండా వెళ్ళిపోతాయి అది ధర్మం కాబట్టి పెరటి ద్వారం అంటే రెండో గుమ్మం అనేది లేకపోతే ఆ ఇంట్లో డెవలప్మెంట్ అనేది ఉండదు అది చాలా కష్టం
అందుకని రెండు ద్వారాలు ఉండాలి. ఒకవేళ అవి లేని వాళ్ళు అప్స్టేర్స్ ఉండి అక్కడ ద్వారం ఉన్నా పర్వాలేదు. అది ఎందుకంటే అప్స్టేర్స్ ఉండి అప్స్టేర్స్లో ఒక లోపల నుంచి ఇప్పుడు కడుతున్నారు కదా డూప్లెక్స్లు, అలా కడుతుంది కింద నుంచి ఎంట్రీ ఇచ్చి అలా మీదకెళ్ళి మీదన ఒక ద్వారం ఉండి అలా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ రెండో ద్వారం అనేది ఉండాలి. అమ్మ అలాగే మనం పడుకునేటప్పుడు తల అనేది ఉత్తరం వైపుకి పెట్టి నిద్రించకూడదు అసలు అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎందుకనమ్మా? ఎందుకు అంటే ఉత్తరం వైపుకి పడుకుంటే మనం ఏ దిశ చూస్తాం తల్లి? దక్షిణ చూస్తాం. దక్షిణం యమస్థానం, దక్షిణం యమస్థానం కాబట్టి మనం కళ్ళు తెరవగానే యమస్థానాన్ని చూస్తే అది ఆయుక్షేణాన్ని కలగజేస్తుంది. అందుకని దక్షిణ దిశలో తలపెట్టుకుని ఉత్తరాన్ని చూడమంటారు. అది శాస్త్ర విజ్ఞాన సంబంధించిన రీజన్, అంటే సంప్రదాయానికి సంబంధించిన రీజన్. ఇంకా సైంటిఫిక్ రీజన్ చెప్పుకోవాలన్నా ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉంటాయి కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అవి దక్షిణానికి ఉత్తరానికి వెళ్తూ ఉంటాయి. దక్షిణంలో మనం తలపెట్టుకుని ఉత్తరానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటే కరెక్ట్గా మన మీద నుంచి పాజిటివ్గా వెళ్ళిపోయి నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాయి, పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అది లేకుండా మనం అట్నుంచి రివర్స్లో పడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే దాని తలక ప్రభావం కూడా మన మెదడు మీద పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దక్షిణంలో తల పెట్టుకుని మనం లేవగానే చూసే చూపు ఉత్తరానికి ఉంటే అది ఉత్తరం లక్ష్మీ కుబేర స్థానం కాబట్టి సంప్రదాయ ప్రకారం కూడా మంచిది, సైంటిఫిక్గా కూడా మంచిది. యమస్థానం చూడకూడదు. మా అలాగే ఈ వాస్తుకు సంబంధించిన దోషాలు తొలగిపోవాలి అని అంటే ఏ దేవుడి బొమ్మను పెట్టుకుంటే మంచిది అంటారు? ఏ దేవుడి బొమ్మను పెట్టుకోవాలి అని అంటే చాలామంది రకరకాలైనటువంటి మార్గాలు అనుసరిస్తూ ఉంటారు వాస్తు దోషాలకి. లోపల వాస్తు యంత్రం ఉన్నా ఏమున్నా కానీ బయట ఇంటి బయట సాధ్యమైనంత వరకు అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అపార్ట్మెంట్ గుమ్మానికి కాకుండా గుమ్మం పక్కన ఒక చిన్న ఒక గూడులాగా ఏర్పాటు చేసి దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుని మళ్ళీ అంటే ఏదన్నా అద్దం లాంటి తలుపు ఏదన్నా పెట్టుకుని ఉంచుకోవచ్చు అనమాట. క్లోజ్ అంటే మొత్తం తాపడం కాదు, చేసుకుని అలా చేసుకుని గణపతి విగ్రహం పెట్టుకోవాలమ్మా. సిద్ధి గణపతి అంటే మామూలుగా కూర్చొని ఉండ్రాలు చేతితో పట్టుకుని కూర్చుని ఉంటారు కదా, ప్రశాంతంగా కూర్చునున్న గణపతి, ఆ సిద్ధి గణపతిని పెట్టుకుని ఆ ఇంటి ముందు గనక సిద్ధి గణపతిని పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు దోషాలన్నీ పోతాయి. ఇది అపార్ట్మెంట్ వరకు నేను చెప్తున్నది. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంటి ముందు పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంటి ముందర ఒక చిన్న గట్టో లేకపోతే మెట్టో ఏదో ఒకటి కట్టుకుని దాని మీద వాళ్ళకు అనుకూలమైన సైజులో మట్టి విగ్రహం లేదా పాలరాయి. ఈ మెటల్ విగ్రహాలు కావు, మట్టి విగ్రహం కానీ లేదా రాతి విగ్రహం పాలరాయి కానీ పెట్టి ఈ సైజు అంటే 5-6 అంగుళాల నుంచి 1-2 అడుగుల వరకు పెట్టుకోవచ్చు. పెట్టుకుని పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఫలితాలు వాస్తు ఫలితాలు ఏమైనా ఉన్నా ఆయన పరిహరిస్తాడని శాస్త్రం. వినాయకుడు బొమ్మ పెట్టుకుంటే చాలా వరకు పరిహారం అవుతుందమ్మా. అమ్మా ఈరోజు వాస్తుకు సంబంధించిన మా సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియచేశారు. మీకు ధన్యవాదాలు అమ్మా. నమస్కారం అమ్మా. ఇదండి వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.